పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ కు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సెప్టెంబర్ 17కు బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు సంబంధం లేదని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించడంతో పాటు పార్లమెంట్ నూతన భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి అత్యంత ప్రమాదకరమని భావించి ఆర్ఎస్ఎస్ ను నిషేధించిన అప్పటి దేశ హోంశాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీలు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి 700 మంది రైతులను చంపిన చరిత్ర బీజేపీ ఆర్ఎస్ఎస్లదని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు గెలవదని దేశం నుండి బీజేపీని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ మేధవి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం మీదనే ఈ దేశం నడుస్తుంది, ఈ దేశ పార్లమెంట్ నడుస్తుంది. కాబట్టి ఆ పార్లమెంటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం జరిగింది. మేము పార్లమెంటుకు పెట్టాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. 29 నాడు చలో ఢిల్లీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అది ఈ రాష్ట్రంకి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు, దళిత గిరిజనులు, ఆదివాసీలు, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయా రాష్ట్రాల ప్రతినిధులు కూడా, దళిత గిరిజనులు, ఆదివాసీ ప్రతినిధులు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా పాల్గొంటున్నారు. దానికి అన్ని రాష్ట్రాలకు కూడా మంత్రులను ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులను, తెలంగాణ రాష్ట్ర మంత్రిని, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాతు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి కేజ్రీవాల్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని రాయకపోతే నేను ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదు అని చెప్పి స్పష్టంగా ఆయనని చెప్పాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, ఈ దేశ ప్రధాని గారి గారికి మేము గుర్తు చేస్తున్నాం, పార్లమెంటుకు ఖచ్చితంగా అంబేద్కర్ గారు పేరు పెట్టాలి. భారత రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉంటే, ఆ భారత రాజ్యాంగాన్ని అనుసరించి మీరు నడుస్తున్నారనే నమ్మకం మీకు ఉంటే, ఈ దేశ ప్రజలను గౌరవించినట్టే మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టే, ఈ దేశంలో దళిత గిరిజనులు, ఆదివాసులను గౌరవించినట్టే, 1948 సెప్టెంబర్ 17 మీకేం సంబంధం? మేము ముక్కుసూటి అడుగుతున్నాం చెప్పాలని. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూట వేసుకుంటారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు అధికారంలో ఉంది కేంద్రంలో. జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రధానమంత్రి, ఈయన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన, కేంద్ర హోంమంత్రి. ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను, ఆర్ఎస్ఎస్ అనేది ఆర్ఎస్ఎస్ను నిషేధించాడప్పుడు కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ సంస్థను నిషేధించడం జరిగింది ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు. చాలా ప్రమాదకరం ఆర్ఎస్ఎస్, చాలా ప్రమాదకరము, ఉగ్రవాది కన్నా, ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరము అనని ఆనాడే గుర్తించాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి అప్పుడు నిషేధించాడు. దీన్ని గుర్తు చేస్తున్నా. బీజేపీకి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఏమి సంబంధం ఉంది? అరే సిగ్గన్ ఉండాలి, సొమ్మొక్కడిది సోకొక్కడిదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును ఫోటో వేసుకొని, బ్యానర్లు కట్టుకొని, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని, మీడియాలలో కూడా ప్రచారం చేసుకుంటే ఇంకా దీనికి, దీనికన్నా సిగ్గుమల్ల పని ఎక్కడ ఉంది? సొమ్మొక్కడిది సోకొక్కడిది. ఆయన కాంగ్రెస్ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ తెలంగాణ ప్రాంతంలో ముస్లింలను చంపేశారు,
బీసీలను చంపారు, ఎస్సీలను చంపారు, ఎస్టీలను చంపారు, తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టులను చంపారు. అది గుర్తుపెట్టుకు. చాలామంది ముస్లింలు చనిపోయారు, తిరుగుబాటు చేశారు. ఇది మాకు తెలంగాణ అంటే విముక్తి అయ్యిందంటే చెప్పు. ముస్లిం సోదరులను కూడా ఉన్న వాస్తవం ఒక జర్నలిస్టును చంపారు. ముస్లిం జర్నలిస్టును సోయబుల్లా ఖాన్ను చంపారు. ఎవరు చంపారు? నిజాం చంపించాడు. మనకు వ్యతిరేకంగా రాస్తున్నాడు. ఇది వాస్తవం. వాస్తవాలు చెప్పాలి ప్రజలకు. అరే చరిత్ర తెలుసుకోకుండా దాన్ని ఏమున్నా మీరు మతపరమైనటువంటి అంటే మతపరమైనటువంటి చిచ్చు పెట్టాలని చూస్తారు, విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తారు తప్ప వాస్తవాలు ఏందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సెప్టెంబర్ 17కు చాలా పెద్ద చరిత్ర ఉంది. దాని మీద కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉద్యమాలు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఉద్యమాలు చేశారు. వాస్తవాలు రైతులు యువత ఉద్యమాలు చేశారు. అందులో ఆ ఉద్యమాలలో ఇక్కడ అణగారిన కులాలు, అట్టడుగు వర్గాలు, రెడ్లు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు అంటే ముస్లిమ్స్ అందరూ మీరు తెలుసుకొని మాట్లాడితే అమ్మ గారు బాగుంటుంది. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మాట్లాడితే ఇట్లా. వాస్తవానికి సెప్టెంబర్ 17కు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి సంబంధమే లేదు. అసలు దాని గురించి మాట్లాడే అర్హత అముషకు లేదు, బండి సంజయ్కి లేదు, ఇక్కడ బీజేపీ వాళ్ళకే లేదు. అది వాస్తవం. వాస్తవాలు తెలుసుకొని మనం మాట్లాడాలి. ప్రజలు నమ్మేయకండి, ప్రజలను మభ్యపెట్టకండి, ప్రజలు మోసం చేయొద్దు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి మీకేమి సంబంధం? తెలంగాణ ఉద్యమానికి మీకేమి సంబంధం? దేశ స్వతంత్ర పోరాటానికి మీకు బీజేపీ కార్యస్ సంబంధం లేదు. సెప్టెంబర్ 17కు బీజేపీ కార్యస్ సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ కార్యస్ సంబంధం లేదు. సంబంధమైనటువంటి సబ్జెక్టు మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ ప్రజలు ఎందుకు పంపి పెడతారు? ఈ సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, కుక్క చంద్రమౌళి, చొప్పదండి బుచ్చిలింగయ్య, కోండ్ర స్వరూప, పొన్నం సత్తయ్యగౌడ్, దేవి భారతి, బూర్గు శంకర్, యాకూబ్, నూనె రాజేశం, కుక్క శ్రీనివాస్, చొప్పదండి లక్ష్మణ్, బొంకూరి పోషం, ఇరువురాల చందర్, దాసరి ఆనంద్, నర్సింగ్.